దసరా వైభవం ఇక మొదలే. హలో, ఒక అమ్మాయి ఇంటి బయట వెయిట్ చేస్తుందా? నీ ఫోన్ ఇక్కడ ఉందరా? రోజమ్మ గారి ఇంటికి వచ్చి బయట వెయిట్ చేస్తుందంటే బాగోదు. ఎవరైనా అతిథులే కాబట్టి రమ్మని లోపలికి పంపించు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఏమైందమ్మా? ఇక్కడ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఎవరు అబ్బాయి? అది భయపడకు, ఏదన్నా ఆపదొచ్చినా గానీ రోజమ్మ ఇక్కడే ఉన్నారు, ఏం అన్యాయం జరగకుండా చూసుకుంటారు చెప్పు. నేను ఇష్టపడే అబ్బాయి నరేష్. శ్రీముఖి, నువ్వు ఇందాక ఏమన్నావు? నువ్వు ధైర్యంగా చెప్పమ్మా, అన్యాయం జరగదు అన్నావా? జరిగిందిగా, జరిగిందిగా. నరేష్ శ్రీ అంట రాజమండ్రి నుంచి వచ్చిందంటే ఎవరైనా తెలుసా నీకు? నాకు తెలియదు అసలు. చేసేసుకో నరేష్, నేను చూసుకుంటాను. అంటే మీకు ఆయన ఇష్టం, వన్ సైడ్ లవ్ అని అంటున్నారా? ఆయన ఈవెంట్ చేయడానికి మా ఊరు వచ్చాడు. అప్పుడు నేను బాగున్నానని బుగ్గ కూడా గిల్లాడు. బుగ్గెందుకు గిల్లవరా అమ్మాయిది? ఏదో సరదాగా ఉందని గిల్లాను. బుగ్గ గిల్లినంత మాత్రాన నీకు ప్రేమ? నేను వాడు బుగ్గలే గిల్లుతాడు. నేను ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టపడ్డాను. ఆది గారి హెల్ప్ చేశారు. నంబర్ అడిగింది ఇచ్చాను, నరేష్ నంబర్ అడిగింది ఇచ్చాను నేను. అంతవరకు ఆది ఇలా రాను. జనరల్ గా ఏంటంటే, ఆ అమ్మాయి నాకు రాజమండ్రి నుంచి ఫోన్ చేసింది, నేను నంబర్ పంపించాను. నీ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట. గిల్లేసి వచ్చేసి పడుకుని పోయావు. ఇది అంతా కామెడీ కాదండి, నేను నిజంగా చెప్తున్నాను. ఫేమ్ గురించి లవ్ చేయాలనుకుంటే ఆది గారిని, రామ్ ప్రసాద్ గారిని లవ్ చేద్దాం కదా. అంటే నీకు లేదని ఇండైరెక్ట్ గా చెప్తుందిరా. ఇష్టం అని అంటే ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మరి నేను పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఆయన ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకుంటాను. ఒక్క నిమిషం, వాడు నా అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వేంటి నా దగ్గరకు వచ్చావు. ఎక్స్క్యూజ్ మీ, నన్ను రీసెంట్ గా రణవీర్ సింగ్ ముద్దెట్టుకున్నాడు. నేను లోకల్ బాయ్స్ నచ్చుడు నాకు. సరే సరే, ఏదో ఒక రోజు మేము రణవీర్ సంగ్ అవ్వమా? నేను మూడు అడుగులే ఉంటాను, పెళ్లికి నాతో వర్కౌట్ కాదని. నువ్వు మూడు అడుగుల గురించి ఆలోచిస్తున్నావు, నేను నీతో వేసి 7 అడుగుల గురించి ఆలోచిస్తున్నా. ముందు మీ ఒప్పుకోండి, మీ వెనకాల కోటి మందికైనా నేను సమాధానం చెప్పాను. నరేష్ ఇంత స్టేజ్ మీద ఇంత అందరి ముందు ధైర్యంగా చెప్తుందంటే అమ్మాయి లవ్ జెన్యూన్ రా. అయినా నాకెందుకో నమ్మపు దెబ్బట్లేదు. సరే రోజమ్మా, దీన్ని బట్టి ఆ అమ్మాయి ప్రేమ మీకు జెన్యూన్ అని అనిపిస్తుందా లేదా? అమ్మాయికి ఫ్యూచర్ అర్థం కావట్లేదు అనిపించింది. ఎలాగో మీరు పండుగ రోజు పార్టీ అని పిలిచారు కాబట్టి ఈ ఈవెంట్ అయ్యేంత వరకు టైం ఇద్దాము. ఒకవేళ వాడికి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి లవ్ ఫీలింగ్స్ వస్తాయరా, ఫీలింగ్స్ వస్తాయరా? అరే ఇప్పుడు ఆ అమ్మాయి రాజమండ్రి నుంచి వచ్చింది నువ్వు అంటే ఇష్టం అని, ఇప్పటికిప్పుడు నువ్వు ఒక అగ్గడికి తెచ్చుతారా? అమ్మాయి ఇస్తావరా నాన్న? నువ్వు ఏది అడిగినా ఇస్తా. చూసావారా, నీకోసం ఆ అమ్మాయి ఏం అడిగినా ఇస్తాను. నువ్వు ఇవ్వగలవా? అరే ఏంట్రా ఇది? మా కాదు, ఏం అడిగినా ఇస్తాను అన్నావు. మా నరేష్ గారికి ఒక ముద్దు ఇస్తావా? ఇస్తాను. ఏది ఇవ్వు చూద్దాం. పెళ్లి తర్వాతేరా? ఆ మాట చాలు. పిల్లోడు ఏం చేయలేడనేగా ధైర్యం చేస్తాను. ఏది నాకు ఇవ్వు. ఆది తమ్ముడుతో పెట్టుకుంటారు నువ్వు. అరే నిన్నటిదాకా అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటావేంట్రా? ఇప్పుడు అన్న అంటే నా లవర్ నీకేమవుద్ది? మరగలవుద్ది. అదే నువ్వు నాకు తమ్ముడు అయ్యే వరకు నా లవర్ నీకేమవుద్ది? వదిలవుద్ది.
అందుకే రా తమ్ముడిని ప్లాన్ చేశాను. లవర్ అని ఒప్పేసుకున్నావు. మనకి ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతానికి నువ్వే దగ్గరుండి అమ్మాయిని తీసుకొని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను.